నైజంలో కేసీఆర్ బిహేవియర్ లో అట్లాగే కేటీఆర్ సో ఇద్దరి యొక్క ఈ ఫకరే ఓడించిందనే కనిపిస్తుంది మెయిన్ గా నంబర్ వన్ ఇస్ దట్ నంబర్ టూ వీళ్ళు అబద్దాలు అంటే ఒకటి తర్వాత ఒకటి అబద్ధాలు వీళ్ళందరూ మనం ఏమనుకున్నారంటే మేము ఈజీగా అబద్ధం ఆడించవచ్చు అబద్ధం ఆడితే నమ్మేస్తారు ప్రజలు అనుకున్నారు అంటే ఫస్ట్ టైం నమ్మారు కదా ఒక ఫస్ట్ టైం తర్వాత అంటే ఒకటేందంటే ఎవరైనా కానీ అన్ని సార్లు అందరినీ మోసం చేయలేరండి కదా వీళ్ళు అనుకున్నారు కదా అన్ని సార్లు మోసం చేయచ్చాము అనుకున్నారు వీళ్ళు సో ఆ అహంకార పూర్తితనము అబద్దాలు ఆడము తర్వాత ఒక దొంగ స్కీములు పెట్టి ప్రజలు మోసం చేయడము అంటే దళిత బంధు పెట్టి ఒకరికి ఇచ్చి మిగతా ఆశ పెట్టించి తెలంగాణ రిజల్ట్స్ చాలా ఆసక్తికరమైన సెన్సేషనల్ రిజల్ట్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి చెందిన అతిరత మహారోజులు మంత్రులు అందరూ ఓటమి పాలవుతున్నారు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డిలో వెనుకంజలో ఉండి మూడో స్థానానికి వెళ్తారనే చర్చ జరుగుతోంది దాంతో పా సెన్సేషన్స్ మనం దీంట్లో చూస్తున్నాం ఈ ఫలితాలు వస్తున్న కొద్దీ దాదాపుగా యావరేజ్న ఓవరాల్గా స్టేట్ యావరేజ్ చూసినప్పుడు ఇప్పటికీ నాలుగు రౌండ్లు ఫలితాలు ముగిసినట్టు కనబడుతోంది దో దీంట్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అరవై ఏడు స్థానాల్లో ఆధిక్యతలో ఉంది బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది స్థానాలకు మళ్ళీ ముప్పై తొమ్మిదికి పడిపోయింది నలభై రెండు నుంచి ఎంఐఎం బీజేపీలు ఆరు ఆరు స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతూ ఉన్నాయి సో ఈ సిచ్యువేషన్లో ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈసారి తెలంగాణ ఎన్నికల మీద ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అనే చర్చ జరిగింది చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఇదంతా కూడా పెద్ద చర్చ జరిగింది హైదరాబాదులో తెలంగాణ వ్యాప్తంగా కూడా దానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు ప్రదర్శనలు కూడా జరిగాయి దాన్ని కేటీఆర్ కేటీఆర్తో పాటు కవిత వాటిని చేయొద్దని చెప్పి చెప్పడం పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడం ఆ ప్రదర్శనలకి ఇది కూడా కొంత జరిగింది అఫ్కోర్స్ అంత హైదరాబాద్లో మరి ఆ ఓట్లు ఏమయ్యాయో నాకు అర్థం కావట్లేదు ఓటింగ్ చూస్తే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఓట్లు వేస్తే అది అరవై పర్సెంట్ ఓటింగ్కి హైదరాబాద్ హైదరాబాద్లో మరి అది జరగలేదు ఓకే అది సపరేట్ ఇష్యూ అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల ఇంపాక్ట్ తెలంగాణలో కాంగ్రెస్కి కొంత లాభం చేకూర్చింది తెలంగాణ కాంగ్రెస్ మీద తెలంగాణ ఎన్నికల మీద ఇంపాక్ట్ ఉందని అయితే ఎలాగ అనుకున్నారో ఇవాళ తెలంగాణ ఎన్నికల ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద కూడా బలంగా ఉంటుంది అని ముందు నుంచి అనుకుంటున్నారు ఒకవేళ బీఆర్ఎస్ కా గెలిచినా ఆ ఇంపాక్ట్ ఏపీ మీద ఉంటుంది కాంగ్రెస్ గెలిచినా ఆ ఇంపాక్ట్ ఏపీ మీద ఉంటుంది కాంగ్రెస్ గెలిస్తే ఆ ఇంపాక్ట్ ఏపీ మీద చాలా ఎక్కువగా ఉంటుంది అనే ఒక చర్చ మొదటి నుంచి ఉండింది నిజానికి బెట్టింగులు కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలపైన బెట్టింగ్లు కాసిన వాళ్ళు కూడా తెలంగాణ వాళ్ళకంటే ఏపీ వాళ్ళే ఎక్కువ కాశారు ఏపీ వ్యాపార వ్యాపారవేత్తలు కానీ లేదా బెట్టింగ్ పిచ్చి ఉన్నవాళ్ళు కానీ సంథింగ్ వాటి ఎవరైనా కానీ బెట్టింగ్లు కూడా ఏపీ వైపు నుంచి ఎక్కువగా జరిగాయి సో ఈ ఫలితాలు వస్తున్న తరుణంలో ఏపీలో ఎలాంటి ఒపీనియన్స్ ఉన్నాయి ఏపీ ఎలా రియాక్ట్ అవుతోంది ఏపీ గ్రౌండ్ ఎలా రియాక్ట్ అవుతోంది అనే వివరాలు అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్లో ఉన్నారు అలాగే జిల్లాల వారీగా కొద్దిగా ట్రెండ్స్ అటు ఇటుగా మారుతూ ఉన్నాయి కాంగ్రెస్ ఇంకా కొన్ని చోట్ల లీడ్స్లోకి వస్తూ ఉంది లీడ్స్ పెరుగుతున్నాయి సంఖ్యలు నంబర్స్ మారుతున్నాయి కాంగ్రెస్ అభ్యర్థులు మరింత బలంగా తమ ఆధిక్యతను పెంచుకుంటున్నారు సిద్దిపేట నుంచి సుభాష్ లైవ్లో ఉన్నారు ఖమ్మం నుంచి శ్రీపతి సారీ ఖమ్మం నిజామాబాద్ నుంచి శ్రీపతి వరంగల్ నుంచి నవీన్ మనకు లైవ్లో ఉన్నారు ఒకసారి మనం ఏపీ ఎలా రియాక్ట్ అవుతుంది